టమాటా కందిపప్పు ఎలా చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. కందిపప్పు మనకి ఎంత అవసరమో అంత నానబెట్టండి. తర్వాత కావాల్సినవి టమాటోస్, పచ్చిమిర్చి, కొత్తిమీర్, కొద్దిగా చింతపండు, ఒక నిమ్మకాయ ఎంత సైజు, కొద్ది కరివేపాకు, పచ్చిమిర్చి. కావాల్సిన ఐటమ్స్ ఇవి. ఇప్పుడు ఇవన్నీ ఇందులో ఒకటి ఒకటి వేయాలి ఫ్రెండ్స్. చింతపండు ఒకటి మన ఇష్టం, ఇందులోనన్నా వేసుకోవచ్చు, పక్కకన్నా నానబెట్టుకోవచ్చు. ఓకే, నేను ఇవన్నీ ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్ది పసుపు వేయాలి. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత కొద్ది పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. అప్పుడు టమాటా పప్పు మనం కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత ఒక 5-6 విజిల్స్కి దించేసుకొని చూడాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు నేను కుక్కర్ది మూత పెట్టేస్తాను. నేను వీడియో తీస్తుంటే దీపక్ ఏం చేస్తుండో చూస్తారా, చూడండి. ఇప్పుడే లేచిండు నిద్రలో నుంచి దీపక్. హాయ్ చెప్పు. హాయ్ అను. హాయ్. ఇది దీపక్ ఏం చేస్తున్నాడంటే ఇది చేస్తున్నా. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేశాను. దీపక్ చెయ్యి ఫ్రెండ్స్, అది చూడండి ఎట్లా చేస్తున్నాడు. వద్దురా, చూసిండ్రా ఫ్రెండ్స్. నాటు పప్పు పొయ్యి మీద పెట్టేలోపే దీపక్ ఏం చేసిండో ఇట్లా. దీపక్ పని అంతా ఇట్లుంటుంది చూడండి, కవర్ తీసి కింద పడేసిండు అంతే. నేను అటు చూసి ఇటు చూసేలోపే ఎందుకు అట్లా చేసినావు, ఎందుకు అట్లా చేసినావు, కలేమాకి ఎందుకు పడేసినావు అంతా కింద, ఎవరెత్తాలి ఇప్పుడు అది? ఎవరు చూసిరా, నేనంట. యాక్చువల్లీ చింతపండు అందులోనే వేయాలి ఫ్రెండ్స్, కానీ ఇందులో కొద్ది గింజలు ఉన్నాయి గట్టిగా చూడండి, అందుకే నేను నానబెట్టినాను. ఆ సూప్ అది గుజ్జు తీసి అందులో వేస్తా తర్వాత. ఏం చెప్తావు నువ్వు, ఏం చెప్తావు, హాయ్ చెప్తావా, లైక్ చేయండి అంతే. అర్థం కాలేదు, అర్థమవుతుంది వాళ్ళకు, లైక్ చేయండి అను అని నువ్వు అనాలి నీ నోరుతోటి అను. ఫీవర్ ఉంది, ఎట్లన్నా ఫీవర్ ఉందా, పోనీ హాయ్ అన్నాను అను, హాయ్ అను నోరుతోటను, చేతో కాదు. హాయ్ ఫ్రెండ్స్ అను. సెకండ్ ఇస్తుంది నీకు, నువ్వు హాయ్ ఫ్రెండ్స్ అనిపెట్టా నీకు, సెకండ్ ఇస్తా. వీడియో లాంగ్ అయిపోతుందిరా. పప్పు ఉడికింది ఫ్రెండ్స్ చూడండి, ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కారం తగినంత వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్, కారం తగినంత. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు పోసుకోవాలి. చింతపండు గుజ్జు అంతా వేసేసినాను ఫ్రెండ్స్. ఇప్పుడు పప్పులు వేసాను. ఇప్పుడు సాల్ట్ వేసి మనం పోపు పెట్టుకోవాలి. ఒక గుండి పొయ్యి మీద పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలి. ఇందులో నేను 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నా, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు అంటే పప్పు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు, ఎండుమిరపకాయ. ఇప్పుడు జీలకర్ర ఆవాలు, ఆ తర్వాత ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి, ఇప్పుడు కొద్దిగా లైట్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు అందులో వేసేయాలి ఇట్లా ఫ్రెండ్స్. పప్పు ఇందులో వేసిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం, తగినంత సాల్ట్. ఒకసారి కలుపుకుంటే రెడీ అయిపోతుంది మన పప్పు, టమాటో పప్పు. చూడండి ఫ్రెండ్స్, ఎమ్మి ఎమ్మి టమాటో పప్పు రెడీ. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మళ్ళీ తొందరగా కూడా అయిపోతుంది. మళ్ళీ మనం ఆవకాయ వేసుకొని తింటే, మామిడికాయ తొక్కన్న టమాటా తొక్కన్న వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అయిపోయిందా టమాటా పప్పు? బాయ్ చెప్పు, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.